గవర్నమెంట్ ఎంప్లాయీస్ మే నెల జీతాలు సీఎం ఆదేశాలు అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మే నెల జీతాలకి లైట్ క్లియర్ అయింది. ఏపీ ఉద్యోగులకు శుభవార్త, ఆర్బీఐ ఈక్యూబర్ చేరిన బిల్లులు అని చెప్పి చూడొచ్చు. ముందుగా పెన్షన్లు మనకి ఈ రోజు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉద్యోగస్తులకు జీతాలు జమ అవుతాయి. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఇక్కడ చూడొచ్చు. జీతాలకి లైట్ క్లియర్. ఈ రోజు మధ్యాహ్నం నుంచి జీతాలు పెన్షన్లు జమ అని చెప్పి ట్రెజరీ శాఖ కూడా మనకి ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకుండా ఈ రోజు నుంచి జీతాలు జమ చేసేందుకు మనకి సిద్ధమైతే అయింది. అయితే సీఎం ఒక కీలక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆదాయం పెంచండి, అధికారులకు సీఎం ఆదేశాలు అని చెప్పి చూడొచ్చు. సో రాష్ట్ర వనరులు, ముఖ్యంగా ఆర్థిక వనరులు ఇక్కడ మెరుగుపడేలా, ఆదాయం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడమే జరిగింది. సో ముఖ్యంగా ఉద్యోగస్తుల జీతాలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో 100% మనకి ఈ యొక్క పన్నులు వసూలు చేయడంలో, ఆదాయ మార్గాలను అన్వేషించడంలో అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. ముఖ్యంగా మనకి ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ రద్దు అంశం కూడా నిన్న మీటింగ్లో మనకి ముఖ్యమంత్రి ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీనిపై కూడా మనకి అతి త్వరలో నిర్ణయం అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అవసరాలకు తగినట్టుగా ఆదాయాన్ని పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలని చెప్పి చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కేంద్రం నుంచి వస్తున్న నిధులకు సంబంధించి, సొంత ఆదాయానికి సంబంధించి అధికారులు ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా మనకి చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.